మీ ఫోన్కు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది, మీరు ఏ సెంటర్కి రావాలి ఏ టైంకి రావాలి అనేది మీకు ఎస్ఎంఎస్ వస్తుంది. ఎస్ఎంఎస్ వచ్చాక ఇది చేస్తున్నాం. సో ఫస్ట్ స్టెప్గా ఇది చూస్తున్నాం. సెకండ్ స్టెప్ సెకండ్ లెవెల్లో మనం ఫ్రంట్ లైన్ వర్కర్స్ అనేసి మన పోలీస్ డిపార్ట్మెంట్కు ఒక సాఫ్ట్వేర్ వీలన్ తీసుకుంటాం. తర్వాత థర్డ్గా అంటే మూడో స్టెప్లో ఏం చేయాలంటే మనకి 50 సంవత్సరాలు పైపడిన వారు, 50 సంవత్సరాలు పైపడిన వారు 50 సంవత్సరాలు లోపల ఎవరైనా బీపీ షుగర్ తర్వాత కిడ్నీ సంబంధించిన దెబ్బలు లేకుంటే ట్రాన్స్ప్లాంట్ అయిన వారు కానీ ఇంకా ఏమైనా ప్రాణం యూజ్ చేసిన వారు మాత్రం మనం ప్రయారిటీ తీసుకుంటాం. సో ఈ మూడు కేటగిరీతో మనం ఫస్ట్ చేసుకుంటాం. సో మొదటి విడతల భాగంగా మనం ఇప్పుడు రేపు 8వ తారీఖు అంటే శుక్రవారం రోజు మన జిల్లాలో 38 సెంటర్లు డ్రై రన్ చేస్తాం. డ్రై రన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యాప్లో అంటే రిహార్సల్స్ రాగా ఒక ఇంజెక్షన్ వ్యాక్సినేషన్ తప్ప మిగతా అన్ని యాజిట్గా ఉంటుంది. అంటే మెసేజ్ రావడం అంటే మనం ఫాల్స్ డేటా మనం ఒక 20 మంది ప్రతి సెంటర్కి ఒక 20 మంది ఫాల్స్ డేటా మనం ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం. వాళ్ళకి మెసేజ్ వస్తున్నాయి సార్ మీ సెంటర్ మొగ్గులకు వచ్చేసి ఇంజెక్షన్ తీసుకోవాలనేది వస్తుంది. వారు అక్కడ ఎంట్రెన్స్లోనే అంటే ఏ రకంగా చెక్ చేయాలని చెక్ చేసి తర్వాత ఆన్లైన్ సెకండ్ రూమ్లో మొత్తం 5 మంది ఉంటారు సార్. ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఏమైనా హోంవర్క్స్ అన్ని ఉంటారు ఎంట్రెన్స్లోనే ఆపుతారు. వాళ్ళ ఐడి ఉండి వాళ్ళది మొబైల్లో మెసేజ్ ఉంటేనే లోనికి వెళ్తుంది సార్. సో అప్పుడప్పుడే మనకు కావాలి వ్యాక్సిన్ అంటే ఇవ్వదు సార్, ఖచ్చితంగా అప్లోడ్ అయిన వాళ్ళకి మాత్రమే వాళ్ళ పేరు మీద వస్తుంది. సో అట్లా నేమ్ బేస్డ్గా మనం దీన్ని టేక్ అప్ చేస్తాం. కాబట్టి ఈ 8th నాడు మనం డ్రై రన్ చేస్తున్నాము. 12 అంటే ఈరోజు చూచాక పేపర్లో రావడం కానీ బట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు సార్. సో మనకు కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ వస్తుంది కాబట్టి దాని 2 డోసులు ఉంటాయి సార్. దానికి ఇప్పుడు ఇచ్చాక మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ 1 డోస్ ఇవ్వాలి. 28 డేస్ తర్వాత మళ్ళీ 1 డోస్ ఇవ్వాలి. కాబట్టి మీకు నెక్స్ట్ డోస్ ఎప్పుడు రావాలని మనం అక్కడ ఇచ్చేముందు మీకు మెసేజ్ వస్తుంది. ఎస్ఎంఎస్ ప్రతి ఎస్ఎంఎస్ వచ్చి ఎస్ఎంఎస్ రావాలంటే వ్యాక్సిన్ చేయండి. హెల్త్ డిపార్ట్మెంట్ తర్వాత అంగన్వాడీ మున్సిపల్ పోలీస్ పోలీస్ తీసుకుంటాం. అంటే ఇందులో వచ్చేటువంటి వాళ్ళకు ఎవరికైనా కోవిడ్ ఉంటే కోవిడ్ ఉన్నా సరే తీసుకోవచ్చు సార్. ఎలాంటి నష్టం లేదు, ఇది యాంటీబాడీస్ తయారు చేయడం కోసం ఇస్తున్నాం సార్ మనము. సో కొన్నిసార్లు కోవిడ్ వచ్చినా కూడా యాంటీబాడీస్ మనం సంక్షేమ అంటే ప్రొటెక్ట్ గా ఉండకపో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కమిటీ కూడా అంటే గవర్నమెంట్ ఏంటంటే మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయినట్టు పర్టికులర్గా కొన్ని గెస్టెడ్ నోటిఫికేషన్ రాలేదన్నారు సార్. గెస్టెడ్ నోటిఫికేషన్ వస్తే కొత్త కమిటీ ఉంటుంది సార్. లేదంటే పాత కమిటీ అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు ఇదే సార్, మన స్టేట్ గవర్నమెంట్ నుండి రావాలి సార్. అది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయితే 350 బెడ్లు ఉండాలి సార్. జిల్లా హాస్పిటల్లో మన ఉమ్మడి జిల్లా అంటే ఇక్కడ నాకు తెలిసిన ఒక జిల్లా హాస్పిటల్ గా 350 హాస్పిటల్ ఉందండి. దాన్ని హాస్పిటల్
చెబుతా జిల్లా ఆసుపత్రిలో చెబుతా లాస్ట్ టైం మన నాగరంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మీటింగ్ పెట్టాలని చెప్పారు హాస్పిటల్ డెవలప్మెంట్ అయితే మా తెలియకుండా మీటింగ్ అయిపోయింది యాక్చువల్గా సార్ చెప్తున్నారు అయిపోయింది ఎవరు ఎవరు ఇవ్వాలి చైర్మన్ ఇవ్వాలి చైర్మన్ తెలియదు చైర్మన్ అంటే ఎంపీపీ ఎంపీపీ తెలియదు మిమ్మల్ని అడిగా నేను నాకు ఇవ్వలేదు ఎందుకంటే ఫిర్యాదుతో అడిగితే సమయం రాకర్ ఏమంటారంటే మీటింగ్ మనిషిని పంపిస్తాం మీకు ఇంట్లో లేదు అని చెప్తున్నాను సరే నన్ను ఇవ్వలేకపోతే నేను చైర్మన్ అన్న అంటే ఎంపీపీని పిలిచినట్టే ఎంపీపీని ఇవ్వలేదు కొన్ని అన్న మెంబర్స్ ఎంపీడీఓ ఎంఆర్ఓ వీళ్ళందరూ ఉన్నారు కొన్ని మిమ్మల్ని పిలిచినట్టే మిమ్మల్ని కూడా ఇవ్వలేదు వీళ్ళందరూ ఇంట్లో కూడా మీటింగ్ ఎట్లయిందన్న నాగత్తన హాస్పిటల్ డిస్టిక్ హాస్పిటల్గా అరౌండ్ చేసింది ఇది మొత్తం జీవోతో సహా సార్ మీరు రాలేదు కాలేదని చెప్తున్నారు మీ హాస్పిటల్ లో డిస్టిక్ హాస్పిటల్ గా ఎప్పుడు 2018 లో చేశారు నాలుగో నెంబర్ హాస్పిటల్ అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అన్ని చేశారు జీవో ఇచ్చారు సార్ ఇప్పుడు వన్ పార్టీ మన మీరు ఒక విషయం ఏంటంటే మాకు జవాబు చెప్పడం కోసం కాదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మేము క్వశ్చన్ అడగట్లే మీరు కమిటీ వేసేసి కమిటీని ఫామ్ చేసేస్తే ఏమైనా ఫెసిలిటీస్ మంచి చేయడానికి వీలవుతుందేమో అని అడిగాం లాస్ట్ టైం జనరల్ బాడీలో మీరు చెప్పాల్సింది అది జీవో ఉందా లేదా చూసుకొని రావాలి మేము జీవో ఉందా లేదా తెచ్చుకొని పెట్టుకొని వచ్చి మళ్ళీ మీరు అడిగి తప్పు చెప్పిన తర్వాత మేము మీరు చూపించేది ఇవన్నీ అవసరం లేదు మీరు కరెక్ట్ పని చేసేస్తే మేము ఎందుకు అడుగుతాము మరి మీరు లేదన్నారా ఇంత ముందు ఇంకా అరౌండ్ చేయలేదు సార్ అన్నారా హాస్పిటల్ అలాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయినాక జియో వచ్చింది కానీ దాని స్టేటస్ మాత్రం ఏరియా హాస్పిటల్ మెయింటైన్ అయింది అంటున్నారు సరే వసతులు పెంచుకోవచ్చు కానీ కమిటీ వేసుకోవడానికి ఏమైంది మీరు అడగడానికి ఏమైనా సమాధానం కరెక్ట్ గా ఉందా మీరు ఇప్పటిదాకా ఏమన్నారు గెజిట్ రాలేదు అన్నారు జీవో వచ్చిందని చెప్పి కాపీ చూపిస్తే మళ్ళీ ఉంది కానీ దాని స్టేటస్ మాత్రం ఏరియా హాస్పిటల్ అంటే అవును స్టేటస్ ఏరియా హాస్పిటల్ గానే ఉంది దాన్ని డెవలప్ చేసుకుంటాం కానీ కమిటీ చేసుకోవాలి కదా కమిటీ చేసుకుంటే ఎమ్మెల్యే గారు ఉన్నారు విప్ గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు మంత్రులు వస్తారు వాళ్ళు దృష్టికి తీసుకుపోయి దాని ఫెసిలిటీస్ పెంచుకుంటాం మరి దాగుంత ఆలోచన ఏమంటే ఇప్పటికి నాలుగు జనరల్ బాధ్యతలో చెప్తానే ఉన్నాను మీరు గెజిట్ రాలేదని అంటారు ఇప్పుడు మళ్ళీ జీవో చూపిస్తానేమో దాని స్టేటస్ గురించి మాట్లాడుతున్నాను ఇది కరెక్ట్ కాదు సార్ అక్కడ ఆల్రెడీ కంపెనీ కూడా వేస్తారు పేపర్లో వచ్చి క్లిప్పింగ్ ఏమన్నా కూడా ఇస్తారు మనం వేసుకున్నాం వేసుకొని పెద్దవాళ్ళు కొంతమంది ఎంపీసీ కావాలి ఒకసారి మంత్రి గారిని తీసుకొచ్చి కింద భావిస్తున్నాను దళిత మహిళా రిప్రజెంటేటివ్ ఉంది కాబట్టి దాని వల్ల అంతా ఎన్లైటెన్ చేస్తున్నారు నేను బాగా సీరియస్ గా తీసుకోవాలి హైకోర్టు ఇగ్నోరెన్స్ చేస్తే మాత్రం ఇబ్బంది పడుతుంది